నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై డిసెంబర్ నెల ధను రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुन् गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगृं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्वृण्मन्नोतिभिः सेदसाधनम् ప్రణోదేవి సరస్వతి వాజభర్వాజ నీవతి ధేనామత్రి శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల ధనురాశి ఫలితాలు నవగ్రహాలు కూడా అవి ఎప్పుడు ఒకచోట స్థిరంగా ఉండవు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి సంచారంలోనే ఉంటాయి కనుక ఈ మనం చెప్పుకునేటువంటి దానికి అర్థం ఏంటంటే ఆ నవగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నారు ఏ నక్షత్రాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ సంచారం యొక్క ఫలితాలు మిగతా రాశుల మీద పడతాయి ఆ రాశి మీద కూడా పడతాయి కాబట్టి ఆ నవగ్రహముల యొక్క సంచార ఫలితాలు ఆ ప్రభావం ఈ ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసుల్లో మీద పడతాయి కాబట్టి ఏ రాశికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని మనం విశదీకరించుకుని అది అనుకూలమా అననుకూలమా అనుకూలమైన సంతోషమే అననుకూలమైతే ఇబ్బంది ఏం లేదు కానీ దానికి తగినటువంటి యొక్క దీన్ని మనం రెడీగా ఉండాలన్నమాట అంటే దాన్ని ఎదుర్కోవటానికి స్థిర చిత్తంతో ఉండటానికి దైవ చింతనని మనం పెంపొందించుకోవాలి దైవారాధన చేసుకోవాలి దైవ సంపత్తి కనుక మనకి ఉండేటట్లయితే తర్వాత మనం కూడా దీనికి సంబంధించి ఆరోగ్య విషయమా లేక ఇంకో విషయమా దేని మీద ఉంటుంది అనేటువంటి దానికి ప్రికాషన్స్ మనం ముందే జాగ్రత్తలు తీసుకునేటట్లయితే అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వాటిని ముందుగానే తెలుసుకునేటువంటి యొక్క విశేషాన్ని ఈ రాశి ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం ఇవి మన మహర్షులు మనకి అందించే వారి దివ్య దృష్టితోటి ఒక శాస్త్రాన్ని మనకి అందించినటువంటి యొక్క మహనీయులు మన మహర్షులు దానికి ఏమేం చేసుకుంటే ఏ ఏ రెమెడీస్ చేస్తే ఎలా ఉంటుంది ముందర నీ ఆహార విహారాదులు మార్పు తెచ్చుకో ఈ గ్రహ ఫలితాలు ఇలా ఉన్నప్పుడు నీలో మార్పు తెచ్చుకో నీ నడవడిలో మార్పు తెచ్చుకో నీ ఆహార విహారాదుల పట్ల జాగ్రత్త వహించు తర్వాత దైవం యొక్క కటాక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేయి ఇవి ఉంటే నీకే బాధ లేదురా ఏ గ్రహం ఎట్లా ఉన్నా ఇబ్బంది ఏం లేదు ఎక్కడ సంచరిస్తున్నా ఇబ్బంది లేదు అనేటువంటి యొక్క ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని మనకి అందించడానికి ఈ రాశి ఫలిదాన్ని చెప్పరా అని చెప్పారు మన మహర్షులందరూ కూడా అది దీంట్లో ఉండేటువంటి యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని మిమ్మల్ని అమ్మో చాలా భయభ్రాంతం చేసేసి నీకు అర్ధాష్టమ శని ఉన్నాడు అష్టమశని ఉన్నాడు ఏలనాడు శని ఉన్నాడు లేకపోతే వాడున్నాడు వీడున్నాడు ఇక పీల్చి పిప్పి చేసి అరమను చేస్తాడు అనేటువంటి ఆ భయాందోళనని చెందించడానికి మాత్రం రాజ ఫలితాలు కాదు అని నేను సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఒక కోణంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా కోణాలు ఉంటాయి నాయనా వాటన్నిటిని కూడా పరిశీలన చేసి ఏ ఇక్కడైనా ఒక శుభ ఫలితం దొరుకుతుందేమో ఇక్కడ చెడు ఫలితం కనబడుతున్నా ఇంకా ఆలోచన చేసి ఒక యాక్ట్ ఉంటే యాక్ట్కి రూల్స్ ఉంటాయి కాబట్టి రూల్స్ని కూడా స్టడీ చేసి యాక్ట్కి అన్వయం చేసుకొని అలాగే ఇక్కడ కూడా సంచారానికి అన్వయం చేసుకుని ఏవేవి బాగా ఉంటాయో చూసుకుని ఓవరాల్గా మొత్తం మీద ఫలితాలు చెప్పుకుంటే అది అవతల వాళ్ళకి ఒక ఉపశమనాన్ని కలిగిస్తుంది నైతికమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది ఆత్మస్థైర్యం కలుగుతుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశం ఆ రకంగానే మనం ఇంతకాలం మట్టి కూడా మన ఛానల్లో దా ఆ దృక్పథాన్నే మనం చెప్పుకొని చెప్తున్నాం అయితే కొన్ని కొన్ని మనకి అననుకూలంగా ఉండేటువంటి వాటికి సామాన్య ఫలితాలని చెప్పినని చెప్పి ఇది చదువుకోండి అని చెప్తూ ఉంటాం బాగా ఉన్నప్పటికీ కూడా ఇంకా దైవ కటాక్షాన్ని పొంది సత్ఫలితాన్ని పొందటానికి కూడా చెప్తూ ఉంటాం అనేది మీరు గమనిస్తూనే ఉన్నారు నా పద్ధతి ఆ విధంగానే ఉంటుంది అని కూడా మరొక మారు మనం చేసుకుంటూ ఉన్నాను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యులు వారు వారు ఆశీర్వదించి ఇదిగో ఈ విధమైనటువంటి సమాజానికి ఇలా నువ్వు వర్తం ఈ యొక్క జ్ఞానాన్ని పంచిపెట్టి వాళ్ళల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు అని ఎప్పుడూ వారు మాకు ఆజ్ఞాపించారు వారి యొక్క ఆజ్ఞని శిరసావహించి పాద వారి పాదపద్ములకు సర్వదా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం ఇప్పుడు గారి యొక్క సంచారం ఏ విధంగా ఉంది చూద్దాం గురు సంచారం అసలు ఈ ధనుర్ రాశికి గురువుగారు ఎవరండి ధనుర్ రాశికి అధిపతి గురువు ఇంకా నాలుగో స్థానం మేనరాశికి కూడా అధిపతి గారే కాబట్టి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువు గారి యొక్క సంచారం మీ రాశికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకూలమా ప్రతికూలమా ఏం చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు రెండంటే ఎలా సంచారం చేస్తున్నాడు నీచబడి సంచారం చేస్తూ ఉన్నాడు మరి నీచబడినటువంటి గురువుగారు ఏమైనా ఇవ్వగలుగుతాడా ఏమైనా మంచి మనకి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఉంటుందా ఏమిటి నీచబడినవాడు ఏం చేయగలుగుతాడండి అని అనుకోవచ్చు మనం కాకపోతే అక్కడే శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక శనికి అది స్వక్షేత్రం కాబట్టి ధనుర్ రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధన విద్య వాక్ కారకుడు అయినటువంటి వాక్ స్థానాధిపతి అయినటువంటి యొక్క శని ఆ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు శని అలాగే ఈ ధనురాశి వారికి వాళ్ళకి శని దోషం కూడా లేదు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే రెండింట రెండు కూడా రెండింటిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏనాడు అని అయిపోయింది ధనురాశి వాళ్ళకి రెండు కూడా పన్నెండు ఒకటి రెండు రెండు మూడు రెండున్నరలు ఏడున్నర సంవత్సరాలు అందులో ఇప్పుడు మీకు ఈ మకర రాశిలో ప్రవేశించిన తర్వాత శని ధనురాశి రాశి వాళ్ళకి ఏననాడుసిన దోషం లేదు ఎప్పుడూ పోయింది ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ధనురాశి రాశి వారికి కాబట్టి అటువంటి శనితోటి ధన విద్య కుటుంబ కారకుడైనటువంటి వాడు వాక్ కారకుడైనటువంటి వాడు ఈ ఈ యొక్క గురువు వెళ్ళి కలిస్తే నీచబడినప్పటికీ కూడా నీచానికి భంగం జరిగి రాజయోగం కలుగుతుంది కాబట్టి ధన ధనుర్ రాశి వారికి గురువుగారు మీ రాశి అధిపతి అయినటువంటి గురువుగారి ద్వారా మీకు రాజయోగం కలగబోతోంది అని చెప్పాలి అది దాంట్లో విశేషం ధనకారకుడైనటువంటి వాడు గురువు రెండు ధనకారకుడైనటువంటి వాడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగుంటుంది తర్వాత విద్యాస్థాన కారకుడు విద్యాకారకుడైనటువంటి వాడు విద్యాస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి విద్య బాగా వస్తుంది అలాగే కారకుడైనటువంటి వాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు అంటే ఏమిటి వివాహాది కార్యక్రమాలు కలిసి వస్తాయి మీ గృహంలో అని చెప్పాలి మంచి మాట తీర్నిస్తాడు గురువుగారు ఎప్పుడు కూడా ఆయన నవ వ్యాకరణ పండితుడు అయినటువంటి యొక్క ఆంజనేయ స్వామిని చూసి లక్ష్మణ వచ్చేవాడు ఎవరో తెలుసు రా అన్నాడు కిష్కింధకాండలో కాండలో వాల్మీకి చెప్తాడు వచ్చేటువంటి వాడు నవ వ్యాకరణ పండితుడయ్యా ఎక్కడ చక్కగా మాట్లాడాలి ఎక్కడ ఆపి మాట్లాడాలి ఎక్కడ అణిగి అణిగి మాట్లాడాలి ఎక్కడ కొద్దిగా మన ప్రతాపాన్ని చూపించుకోవాల్సి వస్తుంది ఇవన్నీ బాగా తెలిసినటువంటి వాడు ఆంజనేయుడయ్యా అని చెప్పి అటువంటి వాడు ఎవరి కొలువులో ఉన్నప్పటికీ కూడా ఆయన మాట తీరుతోటి ఏ కార్యానైనా సాధించుకురాగలుగుతాడయ్యా అని చెప్పిన అన్నాడు కాబట్టి ఇక్కడ మీకు నేను మనం చేసేది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి అంత మీ వాక్ ద్వారా కొన్ని పనులు చెడగొట్టుకుని ఉండుంటారు మీరు ఆ పనులు ఇప్పుడు పరిష్కారం అవుతాయి మీ మంచి మాట తీరుతోటి అని చెప్పగలుగుతున్నాను రాజగంగ పైగా ఇక ఈ గురువుగారు ఇక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశిలో రజితమూర్తిగా సంచారం చేయటం నిజానికి భంగం జరిగి రాజయోగం పట్టడం శని సంచారంతో కూడుకోవటం మూలంగా ఈ వీటి మూలంగా గురువుగారు మీకు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు డిసెంబర్ నెలలో ధనురాశి వారికి ఇంకా శని శని సంచారం ఎట్లా ఉంది శని ఏమిటి రెండింటి వాడు అంటే రెండు మూడు వాడు శని ఈ యొక్క ధనుర్ రాశి వారికి మూడంటే మూడంటే విక్రమస్థానం విక్రమస్థానాధిపతి రెండింటే ఉన్నాడు విద్యా ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ రెండింటిలో సంచారం శనికి అద్భుతమైనటువంటి సంచారం కాబట్టి ధనుర్ రాశి వారికి శని పూర్తిగా శుభుడుగా ఉన్నాడు ఏ ఆ ఏనాడు శని దోషం అనేటువంటిది ఏమాత్రం లేదు అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క సంచారం శనిది ఈ యొక్క ధనురాశి వారికి కార్యసిద్ధి కలిసి ఉంటుంది తలసినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి మీకు శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని తప్పకుండా పొందుతారు అత్య అల్పమైనటువంటి యొక్క శ్రమకి అత్యంత ఎక్కువ ఫలితాన్ని పొందుతారని కూడా మనం చెప్పవచ్చు తర్వాతనేమో కార్మికులకి తర్వాతనేమో యాజమాన్యానికి ఇద్దరికి కూడా మంచి మంచి సహోజ్యతతోటి వాళ్ళిద్దరూ పని పనిచేస్తారు కాబట్టి ఆ ఉత్పత్తి చాలా బాగా ఉంటుంది వాణిజ్యం తర్వాతనేమో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుంది అంటే ఇండస్ట్రీలో ప్రొడక్షన్ బాగా ఉంటుంది పారిశ్రామిక వాణిజ్య రంగాలు చాలా బాగా ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళ చేతిలో కనుక ఉండేటట్లయితే అభివృద్ధి చెందుతాయి ధనాదాయం బాగా ఉంటుంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక రంగం వైపు కూడా దృష్టి మరలుతుంది మీకు ఎప్పుడు ఇదేనా సంపాదించుకోవడం చేయడం ఇదేనా ఏదైనా కొంత మనం ఈ సమాజానికి చేద్దాం మనకి ఉత్తరోత్తర మన జన్మ ఎలా ఉంటుందో మరు జన్మకి ఇప్పుడే కాస్త ఏదైనా చేసుకుందాం అనేటువంటి యొక్క జిజ్ఞాస కూడా కలుగుతుంది శని 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 వేదాంతం ఆధ్యాత్మికాన్ని ఇస్తాడు శని డిటాచ్మెంట్ అనమాట అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారంలో ఉన్నామంటే ఉన్నాం లేవంటే లేవు అంటే సాంసారికమైనటువంటి యొక్క బాధ్యతలు మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉంటాం అలా అని చెప్పనని దైవ చింతనలు కూడా మనం ఏమి నెగ్లెక్ట్ చెయ్యం దైవ చింతనని పట్టుకుంటాం అటువంటి విశేషాలు ఇచ్చేటువంటి వాడు శని శని భగవానుడు ఆయన అనుగ్రహం మీకు పూర్తిగా ఉంది పైగా ఇప్పుడు ఆయన మీకు సంచారం కూడా చాలా బాగా ఉంది తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు సంచారం ఆరింట రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే రాహు ఇప్పుడు ఎక్కడున్నాడు వృషభ రాశిలో ఉన్నాడు ఇప్పుడు ఈ ధనుర్ రాశి వారికి ఆరో రా ఆరింట ఉన్నాడు రాహు అక్కడ స్థితిలో ఉన్నాడు రాహు ఆరి వృషభంలో ఉన్నాడు వృషభ రాశిలో స్థితిలో లోహమూర్తిగా ఉన్నాడు లోహమూర్తిగా ఉండేవాడు ఏమి మనకు ఉపయోగపడతాడండి అని చెప్పి అనుకోవచ్చు ఉపయోగపడని ఒక రకంగా చెప్పాలి అంతటితోటి ఆగిపోకూడదు ఇంకా మళ్ళా గోచార రాహువు గనక ఆరో స్థానంలో కనుక సంచరిస్తూ ఉండేటట్లయితే మూర్తి ఏదైనా కానీ గోచార యొక్క గోచార రాహువు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రంలో రాయబడింది కనుక గోచార రాహు ఇప్పుడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సుఖ సంతోషాలను మీకు ఇస్తాడు మూర్తివంతంతో ఇక్కడ నిమిత్తం లేదు ఇది గమనించుకోవాలి మనం కాబట్టి రాహు యొక్క సంచారం అద్భుతంగా ఉంది అనుకూలంగా ఉంది శుభప్రదంగా ఉంది ధనురాశి వాళ్ళకి తర్వాత కేతువు యొక్క సంచారం ఎలా ఉంది కేతువు పన్నెండింట వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన లోహమూర్తిగానే ఉన్నాడు కాబట్టి ఎంతవరకు ఇస్తాడు మనకి అనేటువంటిది అంటే వ్యయంలో సంచారం చేస్తూ ధనుర్ రాశి వాళ్ళకి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు గోచార రీత్యా అంతగా అనుకూలత లేదు అంటే అననుకూలమైనప్పటికీ కూడా స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంత ఫలితాల్ని సామాన్యుడి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాడు కేతువు డిసెంబర్ నెలలో రవి సంచారం ఎలా ఉంది రవి ఎవరు ఈ యొక్క మీ ధనురాశి వాళ్ళకి రవి భాగ్యాధిపతి తొమ్మిది తొమ్మిదో వాడు భాగ్యాధిపతి అయినటువంటి వాడు ఒకటి నుంచి పదిహేను వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు సంచారం చేస్తున్నాడు అంటే వ్యయం చేయిస్తాడు అని చెప్పి శుభకార్యాలు కలిసి వస్తాయి శుభవ్యయం ఎందుకంటే భాగ్యాధిపతి కదండి భాగ్యాధిపతి వ్యయం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఏ శుభవ్యయం ఇల్లు ఏదో అపార్ట్మెంట్లో కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు పెళ్ళి పేరెంటాలు ఏమైనా ఇంట్లో జరిగితే వాటికి కొంత వ్యయం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వ్యయం జరుగుతుంది అని చెప్పుకోవాలి ఇక పదహారు తర్వాత నుంచి నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ రవి నెల వరకు కూడా ఏ దేంట్లో ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నాడు మీ రాశిలోనే సంచారం చేసి చేయబోతున్నాడు పదిహేనో తారీఖు తర్వాత నుంచి డిసెంబర్ నుంచి సంచారం చేస్తాడు స్థాన చలనం ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న చోటుకే స్నాన చలనాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఓవరాల్గా బాగానే ఉంటుంది ఈ యొక్క రవి సంచారం మీకు కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కుజ సంచారం అప్ టు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అంటే కుజుడు ఎవరు మీ రాశి ధనుర్ రాశికి ఏమవుతాడు ఐదో ఐదో ఇంటి వాడు పన్నెండో ఇంటివాడు ఐదు పన్నెండు వీడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగింట సంచారం అది కుజుడికి మిత్రక్షేత్రమే అంటే మీనరాశికి అధిపతి గారు కదండి గురుకుజులు ఇద్దరు కూడా మిత్రులే అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు పర్వాలేదు ప్రతికూలమైనటువంటిది ఏం కాదు పెద్దగా బాగా మనకి అనుకూలమైనటువంటిది కాదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కుజుడు ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఇరవై ఐదు నుండి మేషరాశిలోకి వస్తాడు అంటే ఐదవ రాశిలోకి వస్తాడు ఆయన రాశిలోకి ఆయనే వస్తాడు అది బాగా ఉంటుంది ఇరవై ఐదో తారీఖు నుంచి వస్తున్నాడు కాబట్టి జనవరి నెల ఫలితాల్లో ఆ కుజ కుజుడు యొక్క రాశి మార్పిడి గురించి విశేషంగా చెప్పుకుందాం శుక్రగ్రహ సంచారం ఒకటి నుంచి పది వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే శుక్రుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ ధనుర్ రాశి వాళ్ళకి శుక్రుడు ఎవరవుతారు ఆరువాడు అవుతాడు ఆరు పదకొండు లాభాధిపతి అంటే ఇప్పుడు ఆయన ఆరువాడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది మరి స్వక్షేత్రమైంది కనుక అత్యంత యోగదాయకమైనటువంటి ఒక ఫలితాన్ని ఉన్నాడు శుక్రుడు అలాగే పదకొండు నుంచి నెలాఖరు వరకు కూడా వృషిక రాశిలో వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు అత్యంత శుభ సంచారం ఇది శుక్రుడికి అంటే పన్నులో సంచారం చేయబోతున్నాడు అత్యంత శుభ సంచారం మొత్తం మీద ఈ డిసెంబర్ నెల అంతా కూడా శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నాడు ధనురాశి వాళ్ళకి బుధగ్రహ సంచారం ఎలా ఉంటుంది బుధుడు ఎవరైనా అంటే సప్తమాధిపతి ప్లస్ దశమాధిపతి రాజస్థానాధిపతి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పన్నెండింట సంచారం చేస్తూ ఉంటాడు ఆయన కూడా శుభవ్యయం చేయిస్తాడు అలాగే పదిహేడు తర్వాత నుంచి ధనురాశిలో మీ జన్మరా మీ రాశిలోకే సంచారం చేయబోతూ ఉన్నాడు మంచి ఫలితాలను ఇస్తాడు వ్యాపారాలు బాగా ఉంటాయి అన్ని రకాలుగానే యోగదాయకంగా ఉంటుంది కానీ బుధ సంచారం కూడా పర్వాలి ఇప్పుడు విద్యార్థులకి గురుబలం మూలంగా బాగా రహితమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి విద్యార్థులకి మంచి మార్కులతో బాస్ అవుతారు వ్యవసాయదారులకి కొంత నష్టం వచ్చినా ఓవరాల్గా బాగానే ఉంటుందని చెప్పాలి వ్యాపారస్తులకి బాగా ఉంది గురువు యొక్క శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి అట్లాగే వ్యాపారస్తులు తర్వాత విద్యార్థులు తర్వాత ఉద్యోగస్తులకి చెప్పుకున్నా స్త్రీలకి శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది మరి సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళకి యాక్టర్లకు కానీ తర్వాత డైరెక్టర్లు యాక్టర్లు తర్వాత టెక్నీషియన్స్ అంటే ఈ కెమెరామెన్ వీళ్ళందరూ కూడా కిందనే వస్తారు వాళ్ళకు కూడా బాగా ఉంది శుక్రుడు యొక్క అనుగ్రహం మూలంగా అంటే ఇప్పుడు మళ్ళా ఈ పరిస్థితులన్నీ కూడా అధిగమించి మళ్ళీ ఏదన్నా చిత్రాల నిర్మాణం జరగటము లేకపోతే ఇంకోటం కూడా కొద్ది కొద్దిగా మెరుగు ఫలితాలు కనపడుతూ ఉంటాయి ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం మూలంగా వారికి కూడాను తర్వాత డాక్టర్లకి కూడా బాగుంటుంది అలాగే న్యాయవాదులకి ఈ రాశిలో ఉండేటువంటి న్యాయవాదులందరికీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం మనం ఒక్కొక్క మాసాధిపతి మాసాధిపతుల్లో మనకి మూలా నక్షత్రానికి మూలా నక్షత్రానికి అధిపతి కేతువు అని శాస్త్రం కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక నెలకి ఒక ప్లానెట్ అంటే ఒక ఇది గురువు గారు ఉన్నారు లేకపోతే కుజులు ఉన్నాడు ఇట్లా ఒక్కొక్క గ్రహం ఆ గ్రహం మాసాధిపతిగా ఉంటారు అవి చెప్పుకుందాం అవి కూడా ఇంపార్టెంట్ అవి కూడా చెప్పుకోవాలి కాబట్టి మూలా నక్షత్రానికి మాసాధిపతి ఒకటో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు గురువుగారు పదిహేడు నుంచి నెలఖరి వరకు కూడా కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మూలా నక్షత్రం వారికి గురువుగారు బాగానే ఉన్నాడు కుజుడు కొద్దిగా కాస్త ఎలర్జీ వ్యాధులు అలాంటివి ఏదైనా ఉంటాయి దానికోసం చెప్పిన మనం మూలా నక్షత్రం వారు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యాణమూర్తి వారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి లేకపోతే ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి నూట ఎనిమిది పర్యాయం చదువుకుంటే మరీ మంచిది అలాగే గురుస్తోత్రం చదువుకోండి దేవానాంశీనాంశ గురుముఖాం చనిభం తం నమామి బృహస్పతి అని నవగ్రహ స్తోత్రాల్లో వచ్చేటువంటి గురు స్తోత్రం ఒక ట్వంటీ వన్ టైమ్స్ అంటే ఇరవై ఒక్క పర్యాయం చదవండి ఇక కుజుడికి మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ఆది శంకరాచార్యుల వారి యొక్క పరిచితం అది ఆయనే మనకి కటాక్షించారు ముప్పై మూడు శ్లోకాలు కుజుడి గురించి చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి కుజుడికి కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగాన్ని చదువుకోండి అని చెప్పి అన్నారు అన్నీ శుభప్రదంగా జరుగుతాయి మూల నక్షత్రం వారికి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతులు ఒకటి నుంచి పదహారు వరకు కూడా చంద్రుడు పదిహేడు తర్వాత బుధుడు పూర్వ తర్వాత కనుక వీళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి విష్ణు సహస్రనామం చదువుకోండి రెండే విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం చాలా బాగుంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారు వరకు శుక్రుడు అధిపతి పదిహేడు తర్వాత నుంచి గురువు గారు అధిపతిగా ఉంటాడు రెండూ కూడా శుభగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తారు మీరు సూర్యారాధన చేయండి చక్కగా సూర్యుడు యొక్క అష్ట శతనా అష్టోత్తర శతనామావళి చదువుకోండి ఆదిత్య ఉదయం చదువుకోవచ్చు ఓం సూర్య నమహన్ అని ఇరవై ఒక్క నుంచి నూట ఎనిమిది పర్యాయం దాకా మీ ఇష్టం మీ ఓపిక సమయాన్ని బట్టి చదువుకోండి అలాగే లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి గురు స్తోత్రం చదువుకోండి దేవానాలు ఈహీనాంశ అనేటువంటిది అన్ని ఉత్తమ ఫలితాలు మీకు లభిస్తాయి ఆ అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది బుధ గురువారాలు కలిసి వస్తాయి ధనురాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉంటే ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయో ఆ ఫలితాల్ని ఈ ధనురాశి వారికి ఇప్పించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగనో భవంతు స్వస్తి